హలో గైస్, వెల్కమ్ బ్యాక్. బ్రాండ్ న్యూ హర్రర్ గేమ్ సెర్బియన్ డాన్సింగ్ లేడీ. ఇక్కడ మీకు ఇమేజ్ లో కనిపిస్తుంది ఒక లేడీ అయితే డాన్స్ చేస్తుంది. ఇదేం డాన్స్ రా, మామూలుగా వేయట్లేదు డాన్స్. ఓకే, లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోతాం. గేమ్ కాన్సెప్ట్ నాకు కూడా తెలీదు. ఫ్రీ 1, 2, 3 ఉన్నాయి రా సామి, ఒకటి అనుకున్నాడు. అయితే మన గేమ్లో చితక్కొట్టాడు అనమాట. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోతాం. మేబీ దాన్ని తప్పించుకోవడం డాన్స్ చేయాలా? తగ్గిట తదిమి తగ్గిట తదిమి తందానా అని చూడాలి. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోతాం. మీరు మాత్రం ఫస్ట్గా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా కొట్టేసేయండి. ఇంకా లైట్ అందుకు లైట్స్ గో, డాన్సింగ్ లేట్తో డాన్స్ చేసేద్దాం. ఫైన్ ద డ్రాయింగ్స్. ఒరే ఏంద్రా గాలి పీల్చుకుంటున్నావు తమ్ముడు? ఓరి దేవుడో, ఏదో పాడుబడ్డ చర్చిలోకి వచ్చి కూర్చున్నాము. బయట మొత్తం సమాధులు ఉన్నాయి. సమాధిలో కుళ్ళ పెట్టి నిన్ను వదల బొమ్మాలి వదలనుతుందేమో. ఫైన్ ద పిక్చర్స్ 10 కలెక్ట్ చేయాలా? రికార్డు ఎత్తాను ఫుటేజ్. పరిగెత్తచ్చు అమ్మ, పరిగెత్తొచ్చులే. ఏంటి ఇవన్నీ పిక్చర్స్? ఓ ఏమ్మా వద్దురా నాయన, ఎట్లా పిక్ చేసుకోవాలి? ఒక టచ్ అయితే పిక్ చేసుకుంటున్నాడు. నైస్ రా నాన్న. అయ్యో ఏంటి గైస్ ఈ పిక్చర్స్ ఇంత క్రీపీగా ఉన్నాయి. ఎక్కడ పోయింది డాన్సింగ్ లేడీ? ఓకే అక్కడ ఒక పిక్చర్ కనబడుతుంది. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఇవన్నీ మీమ్స్ లోటి పిక్చర్లు, మీమ్స్ పిక్చర్స్తోనే దీనికేటి పని నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ శుద్రబుల్ చేస్తుంది నాయన. ఒత్తుకో వచ్చింది వచ్చింది. ఊదని టచ్ అవ్వకూడదా? ఓకే తెలుసుకోవడం కదా సార్, జాగ్రత్త ఉందాం. అమ్మో వెరీ డేంజరస్ గ్యాస్ అయితే ఇది. చాలు చాలు జాగ్రత్తగా ఉండాలన్నమాట. అల్లటప్ప గలీలు తిరిగే డాన్సింగ్ లేడీ కాదు, వచ్చేసి నెక్స్ట్ లెవెల్ లేడీ అనమాట. మనల్ని చితక్ కొట్టేస్తుంది. అనవసరం స్టామినా యూజ్ చేస్తాం, బుగ్గపాలు ఎత్తనం. అమ్మో డాన్స్ ఎత్తాం. అంటే నా దగ్గరికి వెళ్ళి దయంతి కొంపదీసి అరగెత్తరా అజాము లెగెత్తు అనేది తిరుగుతుంది. ఈ పిక్చర్ దగ్గర బుక్ అయినా ఇంతకుముందు మనం వచ్చేసి ఆ స్టోన్కి టచ్ అవ్వకుండా పిక్ చేసుకోలేము. అప్పా కింద ముగ్గుకు టచ్ అవ్వద్దా? వెయిట్ 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 వెయిట్. ఒరే జంప్ చేస్తున్నాడు అయ్యా వీడు, జంపింగ్ ఉంది. నేను బుగ్ అయినా చీ, నాకు నేను కానీ ఇరుక్కుంటున్నా. ఓకే ఏమి కొడుతున్నారా? కోతి పొక్క కోతిగిరినట్టే సేమ్. నేను పిక్చర్ సెలెక్ట్ చేసాను, మూడే కలెక్ట్ చేసాము. నైస్ అమ్మ, ఇక్కడ ఇంకోటి ఉంది అమ్మయ్యా. ఓకే అబ్బా పడింది రా, షార్ట్ షార్ట్ పడింది. ఏది ఇంత టఫ్ ఉంది గాయస్? అరే మిథిల్ సెకండ్స్లో కొట్టేస్తుంది రా నాయన. సరిపోయింది రా సామి, ఈజీ అనుకున్నా. డాన్సింగ్ లైట్ వచ్చేదంటే దీనే పవర్ఫుల్ ఉంది కదరా సామి. స్ట్రైట్ వెళ్దాం, పదండి రివర్స్ వెళ్ళకుండా స్ట్రైట్ వెళ్దాం. ఓకే ఈ ముగ్గులు వేసి పెట్టింది, ముగ్గులోకి డ్యామేజ్ అవుతుంది మనకు. జాగ్రత్త ఉండాలి, ఇక్కడ ఇది ఎల్లో ఉన్నట్టుంది. అలా చెట్టు కూడా పిక్చర్ ఉంది కదా. ఓకే చలో ఉందిరా, ఇక్కడ పిక్చర్ ఉంది లోపల. ఓకే జాగ్రత్తగా. ఓకే నైస్ రా, టచ్ అవుతే మాత్రం ఘోరాతి ఘోరమైన డ్యామేజ్ అవుతుంది నిజంగా. అక్కా వదిలిపెట్ట అక్కా. హే కాకపోతే క్యూట్ ఉంది, అంత భయంకరంగా ఏం లేదు, చాలా క్యూట్ ఉందబ్బా. బోబీ గర్ల్ బోబీ గర్ల్ నీకోసం వచ్చేస్తాను మరొక. అరే పొడతా నాకు భయమవుతుంది నిజంగా. ఇడుగుడు అని బుస్స పెడతాడు, బుస్సకే భయమవుతుంది నాకు చాలా. అయితే ఆ లేడీ దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి. మనం ఎటువంటి తప్పు చేసినా మనం పైన అయిపోయినట్టే. అప్పులో కాలేస్తాం, అది వచ్చినప్పుడు పాటలు పాడుతుంది మంచిగా. డిచ్చుకు 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 డిచ్చు డిచ్చుకు 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 డిక్ కడతాంది సౌండ్. ఇక్కడ లోపటి నుంచి ఇలా కలెక్ట్ చేసుకోవాలి. వీటికి టచ్ అవ్వకుండా మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. డాన్సింగ్ లేడ్ ఉందా?
అక్కడే ఉంది కదా, దాని సైడ్ వెళ్ళడం ఎందుకు అవసరం అంటారా? సౌండ్ వచ్చినప్పుడు దూరం వెళ్ళాలన్నమాట. ఓకే 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 ఓకే, అర్థమైంది అర్థమైంది. అయిపోయినా 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 అయిపోయినా, సౌండ్ వచ్చింది, నా పని అయిపోయింది, తప్పించుకున్నారా? ఓకే చలో చలో, ఎటు పోతానో పోతానో, ఇష్టం వచ్చాడ పిక్చర్ ఏం లేదాడా? ఓకే లేదనుకుంటా. చలో 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 నైస్, ఎన్ని పిక్చర్స్ సెలెక్ట్ చేసాం? 5 పిక్చర్స్ సెలెక్ట్ చేసాం, ఇంకొక 5 కలెక్ట్ చేయాల్సింది మనం అయితే, మిగిలిన ఉన్నాయి. అబ్బా తమ్ముడు ఇదేంద్రో చెట్టా లేకపోతే? అమ్మో చూడు, నువ్వు చూసి సేమ్ మోడసర్లా ఉంది కదా గాయస్, అది మాత్రం. ఇది మనకు బ్యాక్ రూమ్స్లో పిక్చర్, ఇది కలెక్ట్ చేసింది మనం అయితే. ఇంకా రోడ్ ఏం లేదు కదా. హలో సార్, ఎనిబడి దేర్? బార్గేట్స్ ఉన్నాయి, పోలేము. ఇంకా 6 కలెక్ట్ చేసాం, ఇంకా 4 కలెక్ట్ చేయాలి. ఇంకా 4 ఎక్కడున్నాయి రా? ఇక్కడ క్యాండిల్ పెట్టారు, బాగానే ఉంది, కానీ అసలైన పిక్చర్లు పెట్టాలి నాకు. ఇక్కడ లేదు, ఏం చూడొస్తుంది, కొండ మీద దున్నం దుంకదు కదా మన మీద ఏదో ఒకటి. ఓ ఓ ఓ ఓ ఓ, దొరికాం 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 దొరికాం. నో నో నో, పరిగెత్తు. అమ్మా తప్పించేసుకున్నాను రా బాలరాజు. ఓ మీకు ఇక్కడ ఇంకో ఉంది మళ్ళీ, నేను పిక్చర్ లేవు కదా, ఎక్కువసేపు ఉండకూడదు, మళ్ళీ బుక్ అవుతాం, అవసరమా? అవును, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. అందమ్మగత్తే అందగత్తే, అక్కడ ఎవరు ఉండడు, ఫోటో ముందర ఎదురుగా అనిపిస్తుంది. దీని సైడ్, అరే దాని సైడ్ ఉన్నాయి అబ్బా పిక్చర్స్ సరాసరిగా. మనం వెళ్ళకనైనా బయటకు వచ్చింది, ఇంతకనే అది బయటకు వచ్చింది, ఇది కాదనుకు. ఓ ఇది వేరే ఎండ్లు, ఇక్కడే 3 ఉన్నాయి, అదిగోండి 1 2, ఆ కార్నర్ 3. హూ చలు చలు చలు, జాగ్రత్త, ఇది మ్యూజిక్ మరిపోయింది ఉన్నట్టుండి. ఏ ఓరి నాయనో, ఈ అమ్మ వస్తుంది రా సామే. ఇంట్లోకి జంపు, ఇంట్లో పోలేమా? నైస్ అమ్మ, ఎంజాయ్ పండుకో. ఏది సౌండ్ ఇంతగానే వస్తుంది ఒకటి దెబ్బకు? ఇంకా 3 కలెక్ట్ చేయాలి మనం, 3 ముచ్చటగా. ఆడొకటి ఆడొకటి 2, కాకపోతే ఇవి టచ్ అవ్వకుండా వెళ్ళాలి జాగ్రత్తగా. ఓ పిక్చర్ భయంకరంగా ఉన్నాయి రా సామే, మధ్యలోకి వెళ్ళొచ్చా? ఓకే ఓకే పర్ఫెక్ట్. అమ్మాయి నైస్ రా, ఇంకా 2 ఓన్లీ, 2 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
అలా మెయిన్ ఉందా అక్కాయి? ఏంట ఒకాయ్ చెప్పొచ్చు కదా ఒక ఇక్కడ ఉన్నానని. వాట్ ఇస్ దిస్ బిహేవియర్? అక్కడ ఒక పిక్చర్ ఉంది ఎదురుగా. ఇక్కడ పిక్చర్ ఉందా లేదా ఆ ముందర? అచ్చా అయ్యా అచ్చో అందరి మీద కాలేయలేదురా నేను. నేను కాలు వేసానా? నాకు తెలియక అడుగుతున్నా, నేను కాలు వేయలేదు దాని మీద. ఏచే ఎప్పుడురా ఇంతకన్నా సార్లు ఆడాల్సి వస్తుంది. ఏమి నేను చూడండి రా, నేను కళ్ళు మూసుకుంటా. ఓకే అది నేను చూడట్లేదు. మళ్ళీ ముందే ఫస్ట్ కలెక్ట్ చేసుకుందాం, పేపర్లను కలెక్ట్ చేసుకుని అటు వెళ్దాం. అయ్యో నాకు నేనుగానే ఇరుక్కుంటుంటున్నా, అప్పులో కాలేస్తేనే ఉందా కాయి? సౌండ్ వస్తుంది. నేను ముగ్గులో కాలు వేయలే కదా. ఓ ఎక్కాయ ముగ్గులో ఇక ఫినిష్ చేయలేదు. నన్ను ఫినిష్ చెయ్యని ఎదురో బాలరాజు, నన్ను ఫినిష్ చెయ్యని వదు. ఇది అసలుకే అనుకున్నా, డాలీ ముఖం చూసి ఏదో అనుకున్నాను, కానీ బేబీ డాలీ ముఖం చూసి నన్ను ఇరికిస్తాని అమాయకం ఇరికించం అంతే, ఇంకా డైలాగ్ ఏం లేదు. అమాయకం ఇరికించం. ఒకపోతే మనం రాయికిటా చూద్దామా? రాయికి ఇంకా ముగ్గులేదు కదా. హా మేబీ గాయస్ ఓరి మీ పాసు అల్లా. అమ్మో 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 బ్లడ్ పడిందిరా, బ్లడ్ పడిందిరా మొఖం మీద. పుచ్చకు బోల జుబన్కేసరి వచ్చిందిరా అమ్మా. ఇప్పుడు కంప్లీట్ చేసామరా సక్సెస్ఫుల్గా. యాడున్నా ఒక్కో చెప్పరా, అదే ఇది ఇంకో ముగ్గు, ఇది ఇంకో ముగ్గు. ఏంటుంది కదా కలెక్ట్ చేసుకున్నప్పుడు పట్టుకుంటుందేమో.
చంపు. అమ్మాయి తప్పించుకున్నా. ఫస్ట్ ఇవి కలెక్ట్ చేసుకుని అటు వెళ్దాం. అరే ఇది ఒక్కటి రా. అరే తమ్ముడు ప్లీజ్ చెప్తున్నా. అమ్మా ఊరి నాయను, ఎన్ని కలెక్ట్ చేసాం? 6 కలెక్ట్ చేసాం. ఇప్పుడు ఇంకా రివర్స్ వెళ్దాం. మనల్ని కూడా ఆపేది ఇంక ఇప్పుడు. మనల్ని ఎవరు ఆపేది నాకు తెలియక అడుగుతున్నా. మనల్ని ఎవరు ఆపేది ఇంకా నెవరద. అరే ఇంకా ఉందా? ఆపుతారు గైస్, మనల్ని ఆపుతారు. ఇంకా ఉంది ఒకటి. ఈ రాయిలోది రాయి రాయి రాయి. అబ్బా రెండు సైలు పెట్టాడు. కాకపోతే ఇది జాగ్రత్త, వెళ్ళొచ్చు తగలకుండా. ఓ నైస్ బోల్తే పబ్లిక్. ఇంకా 3 రా. ముచ్చటగా 3 ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తే చాలంటున్నాయి. టెంట్ సైడ్ వెళ్దాం. టెంట్ సైడ్, టెంట్ సైడ్, టెంట్ సైడ్. నైస్. కానీ ఇప్పుడు దొరకకూడదు. బేబీ డాల్ దొరికామంటే ఇప్పుడు కష్టపడింది మొత్తం. అట్టర్ ఫ్లాప్ హోరహాహా. సౌండ్ ఎంత పెరిగింది? 8. ఎందుకు పవర్ఫుల్ అయితే ఏంది? అరే పవర్ఫుల్ అయితే మాత్రం చెప్పకరా ప్లీజ్. ఎంత దూరం కష్టపడొచ్చింది మొత్తం పోతుంది రా. అదే ఓకే. ఇక్కడ జాగ్రత్తగా ముగ్గు టచ్ అవ్వకరా, నేను దండం పెడతా. ఓకే. ఓయమ్మా సౌండ్ ఏందిరా నాయన ఎంత పెరిగింది? ఓ వస్తుంది అక్క. అక్క అయినది, అక్క అయినది, అక్క అయినది, అక్క, 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 అక్క. ఓ అక్క మా అక్క ప్లీజ్ అక్క. సక్సెస్ఫుల్లీ 10 కి 10 కంప్లీట్. పిచ్చే మనదే అమ్మయ్యా. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ అంట. పిచ్చలు కూడా గతికి నీకు అలా తీసుకొచ్చి అంత కష్టపడి నాకు అర్థం కాదు. ఎందుకురా మరి మీరు ఇంతగా చుక్కలు చూపించారు నాకు? ఇక్కడ ఫోటోలు కనిపిస్తుంది కింద మన బాబీడాలు అనుకుంటా, కానీ క్యూట్ ఉంది గైస్. ఏమంట కమెంట్ చెప్పుకోవాలి. చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఎంజాయ్ చేశారు చెప్పండి. చెప్తే నాకు తెలిసేది. అలాగే వంచండిలో ఎన్నో రకాల గేమ్స్ మీరు మిస్ అయితే ఫ్రీడమ్ వచ్చండి. అలాగే దయచేసి ఇన్స్టాల్లో ఫోటోలు మాత్రం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ ఇన్స్టాల్ కూడా త్వరగా ఒక 30K ఫాలోవర్స్ కంప్లీట్ చేసే 22 సంథింగ్ అయితే ఉన్నారు. త్వరగా ఒక 8K కంప్లీట్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఓకే అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం వచ్చి సెషన్ చూద్దాం. ఐ సీ యూ నెక్స్ట్ వన్. బై బాయ్.